స్మోక్ ఫ్లో ఉష్ణ సంవాహన ప్రక్రియ కావలసిన పరికరాలు ఒక చెక్క పెట్టే చుట్టూ ట్రాన్స్పరెన్సీగా ఉండాలి కొవ్వొత్తి కొన్ని ఊదొత్తులు చెక్క పెట్టుకు రంధ్రాలు పెట్టాలి ముందు భాగంలో దీర్ఘ చతురస్రాకారపు కిటికీలా కట్ చేసి దానికి ఒక ట్రాన్స్పరెన్ షీట్ అమర్చాలి వెనుక భాగంలో ఒక నల్లని కాగితం అతకాలి ఇది మీకు పొగ ఇది మీకు పొగ కనబడే విధంగా సహాయపడుతుంది ఇప్పుడు రెండు ట్రాన్స్పరెంట్ షీట్లు చిమ్లీల మాదిరిగా రెండు రంధ్రాలతో పెట్టెలో అమర్చాలి ఒక క్రొవ్వొత్తి వెలిగించి ఎడమవైపు చిమ్లి దగ్గర అమర్చాలి ఈ వెలుగుతున్న క్రొవ్వత్తి గాలిని వేడి చేస్తుంది వేడిగాలి తేలికగా ఉండటం వల్ల ఎడమ చిమ్ని గుండా వెళ్లిన వేడిగాలి చిమ్నీ గ్రహిస్తుంది ఇప్పుడు రెండు ఊదత్తులు తీసుకుని చిమ్నీ దగ్గర పెట్టాలి వీటి పొగ రింగులు రింగులుగా తిరుగుతూ పెట్టెలోనికి ప్రవేశిస్తుంది పొగ గాలి విద్యుత్తును స్పష్టంగా చూపెడుతుంది పొగ మొత్తం ఎడమచిమ్నీ గుండా బయటకు రింగులుగా పోతుంది ఉష్ణ సంవహన ప్రక్రియ వలన ఇలా జరుగుతుంది